Welcome to Radha's Kitchen. ఈ రోజు నా ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే ఈజీ రెసిపీ కార్న్ఫ్లోర్ హల్వాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు 1 కప్ కార్న్ఫ్లోర్, 1 కప్ షుగర్, 5 టేబుల్ స్పూన్స్ ఘీ, చిన్ని చిన్ని పీసెస్గా చేసుకున్న కాజు, చిటికెడు రెడ్ ఫుడ్ కలర్. తయారీ విధానం, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని దానిలో షుగర్, మనం 1 కప్ షుగర్ తీసుకున్నాం కాబట్టి 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒకసారి ఈ విధంగా తిప్పుకొని బాయిల్ చేసుకుందాం. ఒక బౌల్లో కార్న్ఫ్లోర్ తీసుకుని దానిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని లంప్స్ లేకుండా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు దీనిలో మనం మిక్స్ చేసుకున్న కార్న్ఫ్లోర్ని వేసుకుందాం. దీన్ని ఈ విధంగా దగ్గర పడేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి. దగ్గర పడింది కదా, ఇప్పుడు దీనిలో కొద్ది కొద్దిగా ఘీని యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. దీనిలో ఫుడ్ కలర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలో కాజు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్క్వేర్ షేప్లో ఉన్న ఒక బాక్స్ని తీసుకుని దానిలోకి తీసుకుందాం. దీనిని కూల్ అయ్యేంత వరకు పక్కన పెట్టుకుందాం. కూల్ అయింది కదా, ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే కార్న్ఫ్లోర్ హల్వా రెడీ అయింది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. రెడీ అయిన కార్న్ఫ్లోర్ హల్వాని సర్వింగ్ బౌల్లో తీసుకుని ఈ విధంగా సర్వ్ చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.